అనంతపురం జిల్లా హిందూపురంలో రెండేళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండేళ్ల క్రితం అప్పటి హిందూపురం పట్టణ బీసీ సంఘం అధ్యక్షులు నారాయణ స్వామి, మరో మహిళ దారుణ హత్యకు గురైన సంఘటనలో అప్పట్లో సంచలనం కలిగించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నారాయణ స్వామి, మరో మహిళ హిందూపురానికి చెందిన మేక కల్పన్ను కిరాతకంగా చంపి మృతుడికి చెందిన టాటా సఫారీ దొంగిలించుకుని వెళ్లినట్లు పోలీసులు దర్యాప్తులో తెలియంది. అరెస్టు చేసిన నవీన్, పృథ్వీలు ఇద్దరు విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఇద్దరు కూడా అక్కడ చంపేశారని తెలిసింది. తర్వాత ఇంకా మా అంతమంది దర్యాప్తు అధికారి విచారణ చేస్తే ఈ నారాయణ స్వామి యొక్క వెహికల్ కూడా ఈ యొక్క వెనుకల ఉండే టాటా సఫారీ వెహికల్ కూడా వాళ్ళు చంపేసి తీసుకెళ్ళని తెలిసింది. అయితే అప్పట్లో దర్యాప్తు అధికారి చాలా ప్రయత్నం చేశారు, అన్ని రకాలుగా అనుమానస్తుల్ని పట్టుకొచ్చి విచారించారు. అయినప్పటికీ కేసు ఒక్కొలికి రాలేదు. అందులో దానికి అంతమునుకు మన ఇన్ని రోజుల్లో పనిచేసిన సిఏ గారు కూడా ఆ సిఏ గారితో పాటు అన్ని రకాల కోణాల నుంచి దర్యాప్తు చేశారు. ఎలాంటి క్లూ రాలేదు. అయితే ఈ మధ్యకాలంలో లాస్ట్ మంత్ కర్ణాటక రాష్ట్రము రామనగర్ డిస్టిక్ట్ మాగాడి సర్కిల్ సిఏ గారు ఈ తౌరికెర కేసులో ఒక ఇద్దరు అయితే అరెస్ట్ చేశారు. దాంట్లో ఒక బొలీరో వెగిలిని గురించి సమాచారం వస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. దాంట్లో నవీన్ తర్వాత పృథ్వీశామ్ అని చెప్పి ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేశారు. వాళ్ళని విచారిస్తే వీళ్ళు కొంతమంది కలిసి ఈ బొలీరో వెహికల్ని ఒక వేరే వ్యక్తికి అమ్మినట్టు శక్తి అరసన్ అనే వ్యక్తికి ఈ యొక్క కృష్ణగిరి జిల్లాలో అతనికి అమ్మినట్టు తెలిసిందనమాట. సో అతను కృష్ణగిరి జిల్లాలో వెళ్లి ఇది మన తవరికర పోలీసులు సిఏ గారు అంతా వెళ్లి అతని శక్తి అరసన్ అని పట్టుకుని విచారిస్తే దర్యాప్తు గ్రోత్గా చేశారు వాళ్ళు. ఆ బొలీరోతో పాటు ఇంకో వెహికల్ కూడా అమ్మేస్తారు నాకు అని చెప్పి చెప్పారు అప్పుడు. సో ఈ వెహికల్ ఏదంటే ఈ వెహికల్ చూపించారు అప్పుడు. ఆ తర్వాత ఈ ముద్దాయిలు మళ్ళా విచారిస్తే ఈ వెహికల్ ఎప్పుడు ఇచ్చారంటే మేము 2015 ఆగస్టు నెలలో ఒక మగ మనిషి నారాయణ స్వామిని తర్వాత ఇంకో లేడీని చంపేసి ఆ వెహికల్ తీసుకొచ్చి ఇక్కడ అమ్మేశారని చెప్పారు. తీరా ఆ విషయంలో మాకు మాగాడి సర్కిల్ సిఏ గారు సమాచారం ఇస్తే మా ఇస్తా గారు వచ్చి అక్కడ కేసు వివరాలను అందజేశారు. అయితే ఆ తర్వాత మళ్ళా మేము కోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు ఆదేశాల మేరకు తీసుకొచ్చి ఇక్కడ మనం ఈ కేసు మా కేసులో పొడి చేశాము. కేసు పొడి చేసిన తర్వాత తిరిగి వాళ్ళని పోలీస్ కస్టడీ తీసుకున్నాము. మొన్న 15 తీసుకుని మేము 2-3 నుంచి చాలా లోతుగా విచారించినాము. తెలిసిన విషయాలు ఏంటంటే ఈ యొక్క భాగ్యలక్ష్మి ఆమె వచ్చేసి మన బీసీ సంఘం ఉపాధ్యక్షురాలనే పడినారాయణ సంవత్సరం అధ్యక్షుడు అప్పటి 2015 వీళ్ళిద్దరు తరచుగా బాగా